సార్ ఈరోజు చూస్తే మనం ప్రధానంగా అంటే అంబేద్కర్ జయంతి అదేవిధంగా శ్రీరామనవమి ఒకటే రోజు రావడం అనేటువంటిది అది నిజంగా ఎట్లా చూస్తారు దాన్ని అదేవిధంగా మనకు పురాణాలు చూస్తే కనుక రాముడు ఒక దేవుడు మంచి రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా అందరూ కొనియాడతారు ఇది ది సేమ్ టైం అదేవిధంగా మళ్ళీ సీతమ్మకు కష్టాలు పెట్టినటువంటి కూడా కొంతమంది అభివర్ణిస్తారు దాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు అసలు ముందుగా శ్రీరాముడు అంబేద్కర్ వీరిద్దరు కూడా మహనీయులే అండి ఇద్దరు కూడా ప్రజలు బాగ కోసమే అనుక్షణం ఆలోచించిన వ్యక్తులు కాబట్టి ఆ ఇద్దరికి సంబంధించి అంబేద్కర్ జయంతి ఒకే రోజు శ్రీరామనవమి ఒకే రోజు రావటం అనేది అంతా కూడా గొప్ప పర్వదినం లాగా ఈరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఇక మీరు అడిగిన విషయానికి వద్దాము శ్రీరాముడి విషయానికి వచ్చినట్లయితే ఆయన మొదటి నుంచి కూడా పితృ పరిపాలకుడు తండ్రి ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళేవాడు అలా చేసుకుంటూ వెళ్తున్నా సరే ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది అనేది లేకుండా చూసినట్టు ఒక గొప్ప పరిపాలన అందుకే చాలామంది అంటూ ఉంటారు ఏంటి రామరాజ్యం అని రామరాజ్యం అంటే హిందూ రాజ్యం అనో లేదు అంటే రాముడే అని కాదు అండి రామరాజ్యం అంటే అర్థమైందంటే ఎక్కడ కూడా ఆకలి దప్పికలు లేకుండా ప్రతి ఒక్క రాజ్యం నుండి ప్రతి ఒక్క పౌరుడు కూడా గొప్పగా మూడు పొట్ల తింటూ సమయానికి పని చేసుకుంటూ గొప్పగా ఉన్నాడు తర్వాత పంటలు సకాలంలో పండే ఓకే ఆ పంటలు కూడా చక్కగా ఎవరికి వెళ్ళాల్సిన విధంగా వారికి వెళ్తూ ఉండేవి ఎవరు కూడా ఆహార ధాన్యాలు లేకుండానో ఆహారంగా ఇబ్బంది పడుతున్న ఎవరు ఉండడం దాఖలు లేవు వర్షాలు సమయానికి పడేవి తర్వాత రాజ్యంలో ఎక్కడ కూడా దొంగల భయమనో లేదంటే అన్యాయాలు అక్రమాలు ఎక్కడ ఉండే కాదు తర్వాత ప్రజల అభిష్టం మేరకే పాలకుడు నడుచుకునేవాడు తప్ప పాలకుడు సొంత నిర్ణయాలతోనో లేదంటే తనకు తోచిన విధంగానే ఏ రోజు వెళ్ళలేదు అందులో భాగంగానే సీతమ్మ వారిని అడవులకు పంపాడని చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఆ విషయానికి వచ్చడానికి ముందు రామాయణంలో మనం అంతా చెప్పుకునేటువంటి వాల్మీకి రామాయణాన్ని అంత కూడా ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి అందులో మొత్తం ఏడు కాండలు అందులో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ తర్వాత వచ్చినట్టయితే సుందరకాండ యుద్ధకాండ చివరిది ఉత్తరకాండ ఈ ఉత్తరాఖండలో సంబంధించేసి ఆయన పట్టాభిషేకంతో ఈ ఉత్తరాఖండ కంప్లీట్ అవుతుంది రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి వాల్మీకి రామాయణంలో ఇక్కడి వరకే చెప్పడం జరిగింది ఆ తర్వాత సీతమ్మ వారిని అడవులకు పంపాడు అదే నేను చెప్తూ ఉన్నారు అవన్నీ కూడా మిగతా రామాయణంలో వచ్చింది వాటిని ప్రామాణికంగా తీసుకోవాలనేది కూడా తెలియదు కానీ అక్కడికి వచ్చినా సరే ఆయన ఏంటి అక్కడ ప్రజలు ఒక విధంగా అనుకునేటాన్ని కొంతమంది వేగుల ద్వారా ఆయన దాకా వస్తే అప్పుడు ఆ రకంగా ఆమెకి పంపాడు తప్ప వేరేది కాదు ఆ తర్వాత కూడా ఏ రోజైనా సరే సీతమ్మ వారిని కాదని ఆయన వేరే స్త్రీ వంక చూశాడా అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు కూడా బంగారు రూపంలో నుండి స్త్రీని ప్రతిష్ఠించి తన పక్కన పెట్టుకుని యాగం జరిపాడే కానీ వేరే స్త్రీని చూశాడు అసలు వేరే ఊహించాడు లేదే అదేవిధంగా సీతమ్మ తల్లి ప్రాణం ప్రా ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంది రాముల వారినే కదా ఆమె ఒకచోట ఉన్నా సరే రాముడు ఒక చోట ఉన్నా సరే సీత అంటే రాముడు అంటే ఇద్దరు మనుషులు కాదు రెండు మనుషులు కలగలిపి ఒకచోట ఉన్నటువంటి సీత రాములు వాళ్ళు అలా చూసుకుంటూ ఉన్నప్పుడు మనుషులుగా వాళ్ళు వేరుగా ఉన్నా సరే ఒక చోటే ఉండేవాళ్ళు ధర్మపరంగా ప్రేమపరంగా ప్రతిదీ కూడా వారిద్దరు కలగలిపే బ్రతికే తప్ప వేరేదైతే కాదు మామూలుగా నేను కూడా ఇప్పుడు చెబుతుంది ఆ చెప్పేంత అర్హత నాకు లేదు కాబట్టి కాదు మీరు అడిగిన ప్రకారం క్లుప్తంగా నాకు తెలిసిందే చెప్తాను నేను చిన్నప్పుడు మా తాతగారు అదే పెద్ద పెద్ద పండితులు చెప్పిన ప్రకారం నేను చెప్తున్నాను ఆమె కొన్నాళ్ళు ఋషుల దగ్గర గడపలని ఆమె అనుకోవటం ఆ ఆశ్రమాల్లో దానికి అనుగుణంగానే కొంతమంది రాజ్యంలో వాళ్ళు ఈ రకంగా నిందలు వేయటం కావచ్చు లేదంటే అట్లా ఎందుకు వెళ్ళిపో అనటం కావచ్చు ఎవరో మూర్ఖులు ఇవి కొంచెం బాధించడం ఆయన్ని ఆ తర్వాత ఖచ్చితంగా నేను ఆమెను కలిసి ఉంటాం ఈ రాజ్య భారా నా వద్ద నేను పదే పదే అనటం లేదు మీరే రాజ్యభరం చెల్లిని లక్ష్మణుడు భరతుడు శత్రుడు వీళ్ళంతా కోరటంతో ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేక ప్రజల బాగు కోసం నిర్ణయాన్ని సిరస వహించాల్సి తప్పక అప్పుడు ఆమెను అడవులకు పంపాడు అది కూడా ఎక్కడ సురక్షితమైనటువంటి చోట వాల్మీకి మహర్షి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఆయన మళ్ళీ ఆమెను వదిలేరు తప్ప వేరేది కాదే ఆ తర్వాత ఆయన పిల్లలు మరలా లవకుషులు ఇన్ని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు లవకు సినిమా చూసి ఉంటాము అదే ఈ మధ్య బాలకృష్ణ శ్రీరామరాజు సినిమా కావచ్చు వీటిల్లో కూడా ఏ సినిమా అయినా సరే ఎక్కడైనా సరే వేరే స్త్రీ పట్ల వ్యామోహం ఉండవు ఈమె కూడా నా రాముని ఇబ్బంది కూర్చొని ఏ రోజు నాము అనుకున్నట్టు కానీ ఎక్కడన్నా ఉందా ఏమి లేదుగా భార్యాభర్తలు దూరంగా బ్రతకాల్సి వచ్చినా సరే ఎంత గొప్పగా ప్రేమ అంటే ఏంటో నిరూపించినటువంటి జంట సీతారాములు అందుకే ఇప్పటికీ సీతారాములు లాగా బ్రతకండి అని ఎవరైనా సరే దీవిస్తారు తప్ప వేరే దగ్గర ఎవరు దీవించరండి నిజంగా వీరు ఆ రోజు గనక నిజంగా సీతమ్మని రాముల వారికి కష్టాలు పెట్టాడని భావించినట్లు ఈ ప్రజలు నమ్మినట్లయితే అలా ఎందుకు దీవిస్తారు అసలు కాదుగా తర్వాత రామరాజ్యం ఎందుకు అనుకుంటూ ఉన్నాడు ప్రజల అభిష్టాల మేరకు ఈయన పరిపాలించాడు రాజ్యంలో ఎక్కడ కూడా కరువు కాటకాలు లేకుండా ఎక్కడ కూడా అన్యాయాలు అక్రమాలు లేకుండా గొప్పగా పరిపాలించాడు కాబట్టి రామరాజ్యం అంటాడు రాములు లాంటి పరిపాలన రాములు లాంటి పాలకుడు ఉండాలని కోరుకుంటూ ఉంటారు సో అంత గొప్ప మనిషి రాముడు ఇక మీరు అడిగారు అంబేద్కర్ మహానుభావుడు అని అంబేద్కర్ అనే మహానుభావుడు విషయానికి వద్దాం ఆయన చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన సరిగా దాహం వేస్తే నీళ్ళు తాగటానికి వెళ్తే కూడా ఆయన తాగినప్పుడు ఆయన పక్కన పెట్టారు తర్వాత ఆయన పేరు ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ చెప్పుకుంటున్నాను ఆ అంబేద్కర్ అనే పేరు ఆయన గురువు గారి పేరులోంచి తీసి ఆయనకి ఆయనకిచ్చింది రావ్ అసలు పేరు మన అంబేద్కర్ గారిది అలా చూసుకుంటున్నప్పుడు చిన్నప్పుడు కష్టపడి చదువుకున్నాడు పాఠాలు నేర్చుకున్నాడు ఆ తర్వాత ఎదిగేటప్పుడు కూడా ఎన్నో రకాలుగా అవమానాలు పొందాడు ఈ సమాజంలో ఈయన పడ్డటువంటి అవమానాలు ఎప్పుడు కూడా వేరే ఎవరు కూడా పడకూడదనేసి ఆ తర్వాత ఈయన ప్రతి దశలో కూడా ప్రతిరోజు కూడా ఏ విధంగా ఇతరులకు న్యాయం చేయాలి ఏ విధంగా ఇతరులకి మేలు చేయాలి ఏ విధంగా ఇతరులు సమాజంలో గౌరవంగా బ్రతకాలి అన్న విధంగానే ఆలోచించి అడుగులు ముందుకేసాడు అలా మహద్ అనే ఏరియాలో ఒక చెరువులో ఈ దళితులు కావచ్చు నిమ్న వర్గాలు కావచ్చు దాహం తీర్చడం కోసం ఆయన మొట్టమొదటి స్టెప్ వేశాడు అందరితో కలగలిపే ఆ తర్వాత నుంచే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూనే ఈ దేశంలో ఎక్కడైతే అణగారైన వర్గాలని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళు అట్లా ఉండకూడదు వాళ్ళకంటూ కొన్ని ఎమ్మెల్యేస్ కావచ్చు వారికంటూ కొన్ని రాజకీయ స్థానాలు మీరు కల్పించాలి వారికంటూ కొన్ని పదవులు మీరు కట్టుబడి ఆ రోజు పోరాడుతూనే ఉండి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని కూడా ఈయనకి రాజ్యాంగ రచన రాజ్యం అని కల్పించినప్పుడు కూడా ఈయన స్వార్థంగా ఏ రోజు ఆలోచించలేదు ఈరోజు చాలామంది అంబేద్కర్ అంటే నిమ్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తి వాళ్ళ దేవుడు అంటూ ఉంటారు నిజంగా అంబేద్కర్ అనేవాడు ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నాడని దాని కారణం అంబేద్కర్ అనే మహానుభావుడే ఎందుకంటే ఆ రోజు ఆయనని మతం మార్చుకోమని బ్రిటిష్ వారు ఎన్నో రకాలుగా ప్రలోభవ పెట్టిన సరే ఒకటే అన్నాడు మనుషుల కోసం మతం తప్ప మతం కోసం మనుషులు కాదు మనుషుల కోసం మతం అన్నాడు అంటే దాని అర్థం ఏంటి మనుషులంతా ఒక చోట వంటకొచ్చి మతం తప్ప మతాల కోసం మనుషులు విభజించుకుంటే వెళ్ళకూడదండి కాబట్టి నేను మనిషిని ముందు నేను భారతీయుడిని నా భారతదేశం ఉన్నటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో అవే నావి తప్ప వేరేది కాదు కాబట్టి నేను హిందువుగా పుట్టాను అలాగే బ్రతునని చెప్పాడు కానీ ఇంకా ఎక్కడో వైరుధ్యాలు ఇంకా ఎక్కడో ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటే చివరికి బౌద్ధం స్వీకరించాడు ఆయన ఆ గౌతమ్ బుద్ధుని అడిగాడినటువంటి నేల మన భారతదేశమే కదా ఎక్కడ కూడా కులాలకి మతాలకి ఎటువంటి ప్రయారిటీ లేకుండా అంతా సమానమైన విధంగా ధర్మం అనేది అందరికీ బోధించినటువంటి గౌతమ్ బుద్ధుడు ఏదైతే మార్గం చూపాడో ఆ మార్గం తీసుకొని అలా ముందుకు వెళ్ళినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఇక అంబేద్కర్ అనగానే గుర్తుకు వచ్చేది రిజర్వేషన్ల పరంగా వద్దాం ఈ రిజర్వేషన్లు అన్నవి కూడా ఆయన కేవలం ఒక పది సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయమని చెప్పాడు ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఉన్నారో వారందరికీ రిజర్వేషన్ కల్పించినట్లయితే విద్యాపరంగా చదువు పరంగా కల్పించినట్లయితే వాళ్ళు ఒక స్థాయిలోకి వస్తారు అప్పుడు ఈ ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అంత గొప్పగా ఉంటారని చెప్పారు ఆ తారతమ్యం లేకుండా గొప్పగా ఉంటారని చెప్పిన దాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఈ రాజకీయ పార్టీలు అంబేద్కర్ కాదుగా ఆ రోజు అంబేద్కర్ చూసింది ఒకటే నా భారతదేశంలో పేదోడు అనేవాడు ఉండకూడదు పేదోడంటే అంటే ఒక మతమా ఒక కులమా కాదుగా ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉంటారో వారు ఇంకెప్పుడు కూడా అలా ఉండకూడదు అందరితో పాటు మూడు కోట్ల అన్నం తినాలి అందరితో పాటు సరైనటువంటి చదువు చదువుకోవాలి అందరితో పాటు సరైన వైద్యం పొందాలి కాబట్టి ఎక్కడ తారతమ్యం లేకుండా అంత సమ సమాజంలో గొప్పగా బ్రతకాలి అంటే ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో కొంతకాలానికి పరిమితం చేయండి ఆ పరిమితం చేసే లోపు కూడా ఇవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాడు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు కావచ్చు ఆ తర్వాత మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు ఎప్పటికప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు రాజ్యాంగంలో ఏవైతే ఆయన మన కోసం పొందుపరచాడో హక్కులు కావచ్చు మిగతా కావచ్చు ఏవి ఈరోజు కూడా ఇంప్లిమెంట్ అవుతున్న దాఖలాలు లేవు ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాల్సిన దాఖలాలు ఇంకా చాలా ఉన్నాయి మొత్తంగా చూసుకుంటున్నప్పుడు రాజ్యాంగం అనేటువంటి ఒక మహావృక్షం ఈరోజు మహావృక్షంగా ఉందంటే ఆ రోజు అంబేద్కర్ మహానుభావుడు నేను కొంతమంది మహానుభావులు నటువంటి ఒక చిన్న విత్తనం అది ఆ విత్తనం ఈరోజు మహావృక్షమేమి కానీ ఆ మహావృక్షం కింద నూట ముప్పై నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ఉన్నా సరే ఇప్పటికీ దాని ఫలాలు అందినటువంటి అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు ఆ ఫలాలు అందరికీ అందినప్పుడే ఆ రోజే అంబేద్కర్ మహానుభావుడి యొక్క గొప్పతనం ఏంటో మన భారతదేశం అంతా తెలుస్తుంది ఆ రోజే నిజంగా మహానుభావుడి అంబేద్కర్ అంటారు ఇక మీరు అన్నదాని ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీరావమి అంబేద్కర్ జయంతి రెండు పర్వదినాలు ఎందుకు అన్నానంటే రెండు ఒకే రోజు వచ్చి ఒకటి గొప్పగా చెప్పిన ఎందుకని చెప్పానంటే ఆ రోజు శ్రీరాముడు ఆలోచించింది ఆయన రాజ్యంలో అంతా కూడా గొప్పగా ఉండాలి అని అంబేద్కర్ ఆలోచించింది ఆయన దేశంలో అంతగా గొప్పగా ఉండాలి అని అందుకే ఆ రోజు ఆయన న్యాయశాఖ మంత్రిగా చేసినప్పుడు కూడా ఒకటే ఆలోచించాడు అందరికి కూడా సమాన న్యాయం అందాలని అంబేద్కర్ మహానుభావుడు కోరుకున్నాడు రామరాజ్యంలో కూడా శ్రీరాముడు కోరుకున్నది ఒకటే రాజైనా బంటైనా ఊరిలో బట్టలు బతికే ఓ వ్యక్తి అయినా ఎవరైనా సరే అందరికీ సమన్యాయం అందాలి అందరికీ సమాన అవకాశాలు ఉండాలని కోరుకున్నాడు ఓ రకంగా చెప్పాల్సి వచ్చినట్లయితే మహానుభావులు కొంతమంది వారసులుగా పుడతారు అంటూ ఉంటారు కొంతమంది ఆత్మలలో ప్రవేశించిద్దని అంటూ ఉంటారు అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంబేద్కర్ మహానుభావుడు ఒక మనిషి కాదండి మనలో గత చరిత్రలో ఇతిహాసాలు కనుక పరిశీలించినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ కారణ జన్ముడు కారణ జన్ముడు గుడ్ చాలా బాగా చెప్పారు కారణ జన్ముడు అటువంటి యొక్క గొప్ప కారణ జన్ముడిని ఈరోజు విగ్రహాల రూపేణా కొన్ని వాడలకు లేదంటే కొన్ని గలేలకు పరిమితం చేస్తున్నాం అలా కాదండి అంబేద్కర్ మహానుభావుడు అనే వ్యక్తి ఈరోజు ఎలా అయితే ప్రతి ఇంటిలో దేవుడి రూపం ఉంటూ ఉందో విధంగా అంబేద్కర్ కూడా ప్రతి ఇంటిలో కూడా ఉండాలి అన్న ప్రతి ఒక్కరి మదిలో దేవుడిగా కొలువుండాలి ఉండాలి అంటే ఖచ్చితంగా అంబేద్కర్ మహాశయుడి యొక్క జీవితం ఏంటో వీళ్ళందరికీ చెప్పాలి అంబేద్కర్ పేరు చెప్పి ఈరోజు పెద్ద కూర పండగని ఆ కూర పండుగని ఈ కూర పండగ అని చెప్పి ని నీచేత నికృష్టంగా రాజకీయాలు చేస్తూ యూనివర్సిటీల్లో దరిద్ర దరిద్రంగా బిహేవ్ చేస్తున్న వాళ్ళంతా తెలుసుకోవాల్సింది ఒకటే ఆ రోజు అంబేద్కర్ పడ్డ కష్టంలో జీరో పండింగ్ జీరో జీరో వన్ పర్సెంట్ వీళ్ళు పడ్డారా రోజు అంబేద్కర్ ఏ రకంగా అయితే అందరితో గొప్పగా ఉన్నాడో ఆ రకంగా వీళ్ళు ఉంటున్నారా అంబేద్కర్ ఏ రకంగా అయితే ముందే భారతీయుని ఆ తర్వాత ఏదైనా సరే అన్నాడు ఆ రకంగా వీళ్ళు ఉంటున్నారా విదేశీ హస్తాల చేతుల్లో బందీలై ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు ఆలోచించుకోవాలి మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నటువంటి వీళ్ళు ఆలోచించుకోవాలి ముందే నా దేశం ముఖ్యం ఆ తర్వాత ఏదైనా సరే అన్నటువంటి అంబేద్కర్ ఎక్కడ అంబేద్కర్ వారసంలో చెప్పినటువంటి వీరంతా ఎక్కడ అన్నది వీరు ఆలోచించుకోవాలి అది ఒక అంశం రెండో అంశం రామరాజ్యం అంటే ఏంటో తెలియక రామరాజ్య పాలన అంటే ఏంటో తెలియక సీతారాముల దాంపత్యం అంటే ఏంటో తెలియక సీతారాముల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ అంటే ఏంటో తెలియక ఇష్టం చరిత్రలో వ్యాఖ్యానిస్తున్నటువంటి ఇతర మతస్థులు కావచ్చు హిందువులు చెప్పుకుంటూ ఉండి సీతారాముల గురించి వ్యంగ్యంగా కావచ్చు వేరే విధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు తెలుసుకునే అంశాలు కూడా చాలా ఉన్నాయి అవి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి అంతే తప్ప పూర్తిగా తెలిసి తెలియకుండా చిన్న మాట్లాడుతూ ఉన్నట్లయితే మహానుభావులు కళనుల గురించి గొప్పతనం మనకు తెలియదు ఇప్పటికి కూడా ఇంత దరిద్రంగా బతుకుతూ ఉన్నట్టయితే అటు రామరాజ్యం కూడా ఇక్కడ రాదు అదేవిధంగా అంబేద్కర్ కళ సమ సమాజ నిర్మాణం కూడా జరగదు అదే అండి